నాకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అండ్ రీసెంట్ గా నేను నా బాయ్ ఫ్రెండ్ తో నేను పబ్కి కూడా పోయినా. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నీకు తెలుసు కదా. ఫ్రెండే కదా. అదే ఫ్రెండ్ అని నీకు తెలుసు కానీ వాడు నా బాయ్ ఫ్రెండ్. సో ఇప్పుడు ఏంటంటే వీడియోస్ అన్ని డిలీట్ చేసేసేయాలి రా, నేను ఇంకా ఛానల్ లో చేయట్లేదు. యాభై అరవై ఉన్నాయి అన్ని ఛానల్లో కలిపి, ఒక 100 ఉంటాయి. అన్ని డిలీట్ చేయాలి, తప్పట్లేదు. వాడు వాడు లైఫ్ లో నుండి నన్ను వెళ్ళిపోమని చెప్తున్నాడు. వీడియోస్ అయినా డిలీట్ చేయాలి, నా లైఫ్ లో నుండి వెళ్ళిపో అంటున్నాడు. ఇప్పుడు అందుకే సఫర్ అవుతున్నావు కదా, అందుకే అన్ని ఛానల్స్ మన ఇద్దరు ఎక్కడెక్కడ నేను నీ పక్కన ఉన్నాను అన్ని డిలీట్ చేయిపోయావు ప్లీజ్. వాళ్ళ అయితలేదు రా, అర్థం చేసుకో. నా లైఫ్ లో ఉన్నది వాడు కూడా, వాడు కూడా నన్ను లైఫ్ లో నుండి వెళ్ళిపోమని చెప్తున్నాడు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భువనేశ్వర్ మచ్చా. సో గైస్, నేను ఇప్పుడు వీడియో ముందుకు ఎందుకు వచ్చినా అంటే, చాలా రోజుల నుండి అయితే మీ అందరి దగ్గర నేను ఒక విషయం దాస్తున్నా. సో ఆ దాయడం వల్ల నేను చాలా సఫర్ అవుతున్నా. సో ఈరోజు అయితే నిజం చెప్పాలనుకుంటున్నా. ఏదైతే అది అయ్యింది, ఏదైనా పర్లేదు, నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా. సో మ్యాటర్ ఏంటంటే, మీ అందరికీ అండ్ మీరు అందరు అనుకుంటున్నారు కదా నాకు బాయ్ ఫ్రెండ్ లేడని, నాకు నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అండ్ రీసెంట్గా నేను నా బాయ్ ఫ్రెండ్తో నేను పబ్కి కూడా పోయినా. సో ఇప్పుడు నేను చాలా సఫర్ అవుతున్నా ఆ విషయంలో. నేను భూవికి అయితే ఆ విషయం చెప్దాం అనుకుంటున్నా. భూవి కూడా ఇప్పుడు చిత్రపురికి వచ్చిండు. సో నా బాయ్ ఫ్రెండ్ అయితే కొంచెం చాలా 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 సఫర్ అవుతున్నా నేనైతే ఈ విషయంలో. లైక్ ఎందుకంటే వీడియోస్ వద్దు, ఏం వద్దని చెప్తున్నాడు. ఇదే విషయం నేనైతే భూవికి చెప్దాం అనుకుంటున్నా. సో భూవికి అయితే కాల్ చేద్దాం. హలో, ఒకసారి పైకి రావా, టెర్రస్ మీదకి. సార్ మస్తు బిజీగా ఉన్నట్టున్నారు, పైకి రమ్మంటే ఇంతసేపు చేస్తున్నాం. హలో, పైకి రా, టెర్రస్ మీదకి, ఏడ స్టెప్స్ ఉంటాయి కదా. ఫ్రెండ్కి ఫ్రెండ్కి రా. కూర్చో, సీరియస్గా మాట్లాడాలి. ఇది లైఫ్ మ్యాటర్. ఎవరిది? నా లైఫ్ మ్యాటర్. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని నీకు తెలుసు కదా. ఫ్రెండే కదా. అదే ఫ్రెండ్ అని నీకు తెలుసు కానీ వాడు నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అంటే లైఫ్ పార్ట్నర్. నిజం చెప్పి. నిజంగానే లైఫ్ పార్ట్నర్. సరే మంచిదే కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మొన్న పబ్కి వెళ్ళినప్పుడు, తెలుసు నాకు తెలుసు, ఆ వీడియో నాకు ఆడ వేరే పంపించారు, పంపిస్తాను నేను పంపించాను మొన్నటికి రిషికి. సో ఇప్పుడు ఏంటంటే వీడియోస్ అన్ని డిలీట్ చేసేసేయాలి రా, నేను ఇంకా ఛానల్లో చేయట్లేదు. ఏ వీడియోలు డిలీట్ చేస్తానే, ఎందుకంటే నీకు వాడు మన వీడియో చేయాలా, మన ఇద్దరం చేసిన వీడియోస్. ఏ పబ్ది ఒకట? పబ్ది కాదు, మన ఇద్దరం కలిసి యూట్యూబ్ లో చేసిన వీడియోస్. 50 60 ఉన్నాయి అన్ని ఛానల్లో కలిపి, ఒక 100 ఉంటాయి. అన్ని డిలీట్ చేయాలి, తప్పట్లేదు. నా లైఫ్ మ్యాటర్. వాడికి చూసిన ప్రతిసారి చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాడు అంట, వాడి వల్ల అయితలే అంట. నాకు రోజు టార్చర్. ప్రాంక్? నేను ఎందుకు ఇట్లా నీ మీద ప్రాంక్ ఎందుకు చేస్తా చెప్పు, అర్థం చేసుకో ప్లీజ్. ఏదన్నా మరి కెమెరా ఎందుకు పెట్టినావు? వాళ్ళకి కూడా అంటే
అవును వీడియో డిలీట్ చేయాలన్నప్పుడు మళ్ళీ అప్లోడ్ అయింది ఎందుకు? వాళ్ళకి కూడా తెలియాలి ఇప్పుడు. వీడియోలు వద్దు అన్నప్పుడు మళ్ళీ ఈ వీడియో ఎట్ట అప్లోడ్ చేయొచ్చు వద్దన్నప్పుడు? ఇప్పుడు నువ్వు డిలీట్ చేస్తే వాళ్ళు నిన్ను తప్పుగా అనుకుంటారు కదా. నాకు నా సైడ్ నుండి నీకు ఏది రాకూడదు అని చెప్పి నేను ఇట్లా వీడియో పెడుతున్నా. నేను ప్లీజ్ డిలీట్ చేసావా? ఎట్ట చేస్తానే అర్థం చేసుకో. నీకు ఏమన్నా నీకు లవర్ ఉన్నాడు హ్యాపీగా పెళ్లి చేసుకో లైఫ్ పార్ట్నర్ సెటిల్ అవ్వు. వాడికి మన వీడియోస్ చూస్తుంటే వాడి వల్ల అయితలేదంట. వాడు ఏమంటాడు? రొమాన్స్ చేసుకున్నామా కిస్ చేసుకున్నామా జస్ట్ ఊరికే ఒక ఫ్రెండే కదా. అవును కానీ కూడా తప్పేనా? వాడికి నచ్చట్లేదు అంటారు ఏం చేయమంటావు చెప్పు. నచ్చేలా చేసుకో. వాడు వాడి లైఫ్ లో నుండి నన్ను వెళ్ళిపోమని చెప్తున్నాడు. వీడియోస్ అయినా డిలీట్ చేయలేదు లైఫ్ లో నుండి వెళ్ళిపో అంటున్నాడు. నాకంటూ ఎవరు లేరు. మీరు అనుకున్నా మీరు ఇంకా వాడు తప్పే అనుకున్నా. వాడు నా లైఫ్ లోనే ఉండకు వీడియోస్ ఉంటే మాత్రం అంటున్నాడు. నేను ఏం చేయమంటా? నేను ఎవ్రీడే చాలా ఏడుస్తున్నా వాడికి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నా. 3 ఇయర్స్ మరి లవర్ లేడు జస్ట్ ఫ్రెండే అది ఇది అని చెప్పినావు కదా. నాకు చెప్పిన అట్లా చెప్పాల్సి వచ్చింది. ఎందుకు అబద్ధాలు అంటే అబద్ధం కూడా చెప్తున్నావు అంతేనా? శ్రీతో రిషి వాళ్ళతో నేను మాట్లాడలేను. ఒక మాట చెప్తా, నువ్వు కావాలంటే టీంలోంచి వెళ్తా అంటే ఇల్లు నేనే మాట్లాడతా. కానీ వీడియోస్ అన్ని డిలీట్ చేయాలంటే నా వల్ల కాదు. మీది నాది డిలీట్ చేస్తాం. చాలా మంది ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేసుకున్నారు, వాళ్ళకేం సమాధానం చెప్తారు? పోనీ ఆ వీడియోస్ అట్టే డిలీట్ చేపిస్తా చెప్పు. నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసా ఏదో ఒకటి చేస్తా. ఒకటి రెండు లేవు. ఏందేందో ఏ జనరేషన్ ఫోటోలు ఉన్నాయి. నా వల్ల అయితలేదు అర్థం చేసుకో. నా లైఫ్ లో ఉన్నది వాడుకోడే. వాడు కూడా నా లైఫ్ లో నుండి వెళ్ళిపోమని చెప్తున్నాడు. ప్రియా మెంటల్ సరే డిలీట్ చేద్దాం డిలీట్ చేద్దాం డిలీట్ చేద్దాం డిలీట్ చేద్దాం. ఇదేం తిట్టేడుచ్చుంది ప్రియా? డిలీట్ చేద్దాం డిలీట్ చేద్దామే. ఆ వీడియోస్ కనిపించిన ప్రతిసారి నాకు కాల్ చేసి టార్చర్ చేస్తున్నాడు. నా వల్ల అయితలేదు. టార్చర్ చేసేవాడు లవర్ ఎందుకే తిద్దెంగు? తీసుకోలేకపోతున్నాడు. ఆ వీడియోస్ అయినా ఉండాలి లేదంటే నన్ను నీ లైఫ్ లో నేనైనా ఉండాలని చెప్తున్నాడు. నేను ఏం చేయాలి చెప్పు. ఎందుకు అవసరం రాక్షసుడమ్మా చెప్పు. నువ్వే కదా నా బాయ్ ఫ్రెండ్. ఇది ప్రాంక్. అర్థమైంది కాదు అనుకున్నావా నిజంగానే? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు 3 ఇయర్స్ లవ్ అని. 3 ఇయర్స్ లవ్ అన్నప్పుడు నాకు తేడా కొట్టింది. కానీ ఫ్రెండ్ అయితే ఉన్నాడు తెలుసు. ఫ్రెండ్ ఉన్నాడులే అది తెలుసు. కానీ డిలీట్ చేసేస్తాడు అన్న డిలీట్ చేసేస్తాడు. ఏం చేయాలి? తలకిందికి తీర్చుకో. అయ్యో బేసిక్ గా ఇది ఒకవేళ ప్రాంక్ నాకు నిజంగా అర్థమైంది. ఎట్ట అర్థమైంది అంటే చెప్పే కొన్ని కొన్ని పాయింట్స్ వల్ల సింక్ అవ్వట్లే కొన్నిటికి. ఏడుచ్చాంది జుట్టుపట్టుకుని పైకి లేద్దాం అనుకునే యాడ సాగు వారి మళ్ళీ ఎందుకులే నిజంగా ఏడుచ్చాను. కాదు అమ్మో లేదంటే డిలీట్ చేసేస్తాడంట. ఎందుకు డిలీట్ చేసావు? ఎవరు ఊరుకుంటారు? ఎందుకు
ఇంకా నేను ఏడుస్తాడేమో అనుకున్నాను. అంటే కొంచెం నీకు నా మీద లవ్ ఎక్కువ కదా. లేదా లవ్ నిజంగా ప్రామిస్ కొంచెం కూడా గుండెతోబడలేదు. నాకు ఇది కొంచెం కూడా ప్రేమ అభిమానం అట్లాంటివి ఏం లేవు. కానీ ఆటలో మన ప్లేస్ ఎందుకు ఇచ్చినా కుందేలుకే. నేను కుందేలానే ఉంటా బాగుండవు గండ్రకప్ప ఉన్నట్టు నేనా పో. హే గైస్ వీడియో నచ్చలేదు అబ్బబ్బబ్బ ఏ ఎండింగ్ చెప్పేసాయి ఎట్లుంది ప్రాంక్. హే గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్. ఎందుకంటే పోతా ఉంటారు మా వాళ్ళు అప్పుడప్పుడు. సో పాయింట్ అదిలే ఫ్రెండ్ కదా అనుకున్నా. 3 ఇయర్స్ లేవు వీడియోస్ డిలీట్ చేయమని చూసినప్పుడు ఎలా అంటే ఫ్యాన్ పేజ్ అన్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది అంటే మా మూడు ఇట్లు దొరికిపోయినా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఐ లవ్ యూ. కాదు ఇద్దరం వైట్ అండ్ వైట్. నేను 2 రోజులు స్నానం చేయాలి తిరుగుతూనే ఉండే పళ్ళ మీద అట్ట ఏ వైట్ అండ్ వైట్ ఒక ఆపేసారు ఇంకెంతసేపు తీసుకు.